అలాగే దానిలో భాగంగానే ఇవాళ పవన్ నాయుడు గారు ఒక కాసేపు మాట నిలబెట్టుకుని మళ్ళీ సాయంత్రం అయ్యేప్పటికీ ఆయన మాట తప్పడం జరిగింది. ఆయన ఉదయం శాసనసభ్యులో జనసేన శాసనసభ్యుడితో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రతిపాదనల్ని ఆలోచనల్ని సమర్థిస్తూ మంచి నిర్ణయం తీసుకున్నారనుకున్నాం. అలాగే ఆయన కొద్ది రోజుల క్రితం, కొద్ది మాసాల క్రితం ఆయన చెప్పినటువంటి మాట, జగన్ రెడ్డి గారు మీరు అద్భుతంగా పాలించండి, నేను సినిమాలు చేసుకుంటాను అని ఆయన మాట ఇచ్చారు. ఈరోజు ఉదయం ఆ మాట జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతమైనటువంటి పాలన చూసి సినిమాల్లో కూడా మళ్ళీ యాక్ట్ చేయడం బిగిన్ చేశారు. మళ్ళీ మరి ఎందుకునో మరి ఒప్పందాల మేరకు మళ్ళీ రావాల్సి వచ్చిందో ఏదన్నా కానీ, ఆయన ఒప్పందాల మేరకు రావాల్సి వచ్చిందా, ఆ అగ్రిమెంట్లో మరి ఏం కండిషన్స్ ఉన్నాయో మనకు తెలియదు. ఆయన మళ్ళీ ఇవాళ విజయవాడ రావడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఆయన చెప్పిన మాట మేరకు జగన్ రెడ్డి గారు మీరు అద్భుతంగా పాలించండి, నేను సినిమాలు చేసుకుంటా అని చెప్పి మళ్ళీ సినిమాలు మొదలెట్టినందుకు, దానికి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన అద్భుతంగా ఉందని చెప్పని ఎండార్స్ చేసినందుకు వారికి థ్యాంక్స్ చెప్తున్నాం. అదే చెప్పాను కదా, పవన్ నాయుడు గారికి బోల్డ్ అగ్రిమెంట్లు ఉన్నాయి, అవి రాతపూర్వకం అవ్వచ్చు ఏదన్నా అవ్వచ్చు, ఆ అగ్రిమెంట్ల ప్రకారమే మళ్ళీ వచ్చి ఉంటారని ఆయన మనసు అంతరాత్మ ప్రకారం, అంతరాత్మ ప్రబోధం ప్రకారం ఏదైతే చెప్పారో, జగన్మోహన్ రెడ్డి గారు మీరు అద్భుతంగా పాలించండి, నేను సినిమాలు చేసుకుంటానని అంతరాత్మ ప్రబోధం ప్రకారం పొద్దున సినిమాల్లో యాక్ట్ చేశారు, సాయంత్రం ఒప్పందం ప్రకారం వచ్చి మళ్ళీ డ్యూటీ చేశారు. సార్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా జరిగేటువంటి పొలిటికల్ గేమ్ అంతా కూడా నడిపేది చంద్రబాబు నాయుడు గారే, ఇంకా ఎవరే ఎవరు నడపలేరు నడపరు. మరి నేను వచ్చినప్పుడు ఎవరు కనపడలే, ఖాళీగా ఉంది. మరి ఏమండి అంటే ఆయన ఏమన్నారంటే కాన్వాయ్కి అడ్డం కూర్చున్నారు, జగన్ గారు ఆగిపోయారన్నారు. మరి నేను బయటకు వచ్చాను, జగన్ గారి కన్నా ముందు నేను బయటకు వచ్చాను. ఎవరు ఆగిపోయారు తెలీదు, అసలు నేను వచ్చేప్పుడు ఖాళీగా ఉంది, రోడ్డు అంతా ఖాళీగా ఉంది, వరండా ఖాళీగా ఉంది. సరే ఎవరు ఆక్షేపణ, ఎందుకు ఆక్షేపణ, ఎందుకు ఆక్షేపణ? ఇప్పుడు ఎక్కడ ఆయనగా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ అని ఎక్కడుంది, కళ్యాణ్ బాబు అని ఎక్కడుంది, పవన్ అని ఎక్కడుంది? రకరకాల ఎవరికి నచ్చింది, ఎవరికి తోచిందో ఆయన పిలుచుకుంటూ ఉంటారు. ఆయన ప్రజల ఆస్తి, సినిమా నటుడు కదా. నేను కూడా బోల్డ్ సినిమాలు చూశాను, టికెట్ కొన్నాను, కాబట్టి నాకు ఆయన మీద హక్కు ఉంటుంది. నేను బోల్డ్ సినిమాలు చూసాను సార్, అభిమానంగా కాదు హక్కుగా పిలుచుకుంటున్నాను. సినిమాలు చూసా కదా, నా డబ్బులు ఇచ్చా కదా ఆయనకి. ఆయనే బొళన్సార్లు చెప్పాడు, చాలా సభల్లో చెప్పాడు, నా సినిమా చూసి నా టికెట్ కొన్న అందరికీ నేను రుణపడి ఉంటానని చెప్పాను. నేను బొళన్సార్లు కొన్నాను. ఎవరన్నారా మాట? తప్పదు, ఒప్పందం కోసం అనాల్సిందే కదా, తప్పదు కదా, ఒప్పందంలో భాగం కదా ఇవన్నీ. అంటే రోజు ఎక్కుతారా, పొద్దున షూటింగు సాయంత్రం ఎక్కుతారా, లేకపోతే నైట్ షూటింగు పొద్దున ఎక్కుతారా అని చూద్దాం. కంగారే ఉంది, షూటింగ్లో ఓ పక్క, యాక్టింగ్ ఓ పక్క, ఇక్కడ ఇక్కడ అక్కడ షూటింగ్, ఇక్కడ యాక్టింగ్, ఇక్కడ ఇక్కడ యాక్టింగ్, అక్కడ షూటింగ్ జరగండి, ఏం తప్పేదే ఉంది. ఇప్పుడు ఆయన ఏమనుకుంటారంటే అండి, ఆయన ఏమనుకుంటున్నారంటే పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడు ఆయన ప్రతిదీ చంద్రబాబు నాయుడు గారికి చెప్పి చేయాలి, ఆయన కేంద్రం చంద్రబాబు నాయుడు గారు కాబట్టి అందరూ కూడా వాళ్ళకి ఎవరికో వాళ్ళకి ఏదో ఒకటి ఉంటుంది అనుకుంటున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం ఇండిపెండెంట్ బాడీ, ఇండిపెండెంట్ గవర్నెన్స్ ఉంది ఇక్కడ,
కేంద్ర ప్రభుత్వం ఇండిపెండెంట్, అక్కడ ఇండిపెండెంట్ గవర్నెన్స్ ఉంటుంది, ఎవరి పరిధులు ఆడుకుంటాయి. కానీ ఇక్కడ అది ఆయన అది మర్చిపోయి ఆయనకి ఏంటి అర్థం కాని విషయాలు ఇవన్నీ కూడా. మొన్నటిదాకానేమో బీజేపీని మన మోడీ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. ఇవాళ గత్యంతరం లేక వాళ్ళ కాళ్ళ బేరానికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి సలహా మేరకు వెళ్ళి అక్కడ ఆపరేషన్స్ స్టార్ట్ చేశాడు. దీనికి ఇన్నో దానికి సంబంధం ఏముంటుంది? పాలనాపరంగా కేంద్రం యొక్క అనుమతులు ఎక్కడ తీసుకోవాలో అప్పుడు తీసుకుంటాం ఖచ్చితంగా. అనుమతులు అవసరం లేని చోట తీసుకోవాల్సిన అవసరం ఉండదు కదా, అది తెలుసుకుంటే మంచిది. ఆయన ముందు అసలు ముఖ్యమంత్రి అవ్వాలనే తాపత్రయం కంటే అసలు పరిపాలన ఎలా ఉంటుంది అనేది నేర్చుకుంటే బాగుంటుంది. ఆయన చాలా పుస్తకాలు చదువుతాడు, ఈ పుస్తకాలు చదవట్లా ఏమండి ఏం చెప్తాం ఆయనకి. ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారి భజన పుస్తకాలు తప్పితే వేరే పుస్తకాలు దొరకవు మనకి ఆయనకి యువటాకి. బోడలోనే పుస్తకాలు చదువుకోవాలంటే కాన్స్టిట్యూషన్ గురించి, రాజ్యాంగం గురించి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల గురించి, విధి విధానాల గురించి బోల్డ్ పుస్తకాలని చదువుకోవచ్చు, తప్పేం లేదు.